అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తీ. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, బండిని నడిపే జోడిడ్లు చాలా బలంగా పటిష్టంగా ఉన్నాయనుకోండి, ఆ బండి ఎంత వేగంగా వెళ్ళదు అనేది చెప్పవసరం లేదు. ఇప్పుడు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరేమో గ్రామీణ అభివృద్ధిని చూసుకుంటున్నారు, చాలా పటిష్టంగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇంకొకరేమో కంపెనీలు తీసుకురావటమే దృష్టి పెట్టారు నారా లోకేష్ గారు. ఇలా అమెరికాలో సత్యనారాయణ నుంచి టెస్లా ప్రతినిధుల వరకు ఆయన వరుస భేటీలు మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కంపెనీలు తీసుకురావడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీరిద్దరి ప్రయత్నాన్ని ఎలా చూడాలి? డెఫినెట్గా అండి, కార్తీక్ గారు మీరు తీసుకున్న అంశంలో గత 4 మాసాల్లో చూసుకుంటే పరిపాలన ఎక్కడ భేష జరిగిపోకుండా అవును ఒకళ్ళకొకళ్ళు. ఆ రోజు ప్రమాణ స్వీకారంలో మోడీ గారు వచ్చినప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కాళ్ళకు నమస్కారం పెట్టాడు. అవును, పెడతంటే వద్దు వద్దన్నా కానీ పెట్టేశాడు. అవును, అంటే ఏంటి, అతను నాన్న అన్నాడు, నాన్న అన్నాడు. అతను చేసిన దానికి రూమ్లో పెట్టుకోవచ్చు, కానీ అందరి మధ్య లక్షలాది మంది ఎందుకు పెట్టాడంటే ఈ పార్టీని అధికారంలో తీసుకురావడానికి, కూటమిని అధికారంలో తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎనలేనిది. తన తండ్రి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక భరోసా ఇచ్చాడనేది లోకేష్ చూసాం. చాలా సందర్భాల్లో పప్పు పప్పు అంటారు. వైపు జాతీయ స్థాయిలో పప్పు ఎవరంటే రాహుల్ గాంధీ అంటారు, రాష్ట్ర స్థాయిలో లోకేష్ అనేవాళ్ళు. ఆ విమర్శించిన వాళ్ళందరూ కూడా చెంప చెల్లు అనేటట్టు సమాధానం చెప్పాడు. ఇవ్వగలం ధర పార్టీని ప్రజల్లో తీసుకెళ్లాడు, ప్రజల్లో నేను నన్న భరోసా ఇవ్వగలిగాడు. ఒకవైపు తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఎక్కడ కొద్దిగా డిప్రెషన్లో కొద్దిగా మానసికంగా ధైర్యం లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఒక అన్నలాగా చేతిని అందించాడు. అవును, అది ఆ బంధం దృఢమైపోయింది. ఆ తర్వాత తన కుటుంబాన్ని దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని పలకరించి నేనున్నాననే భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. కాబట్టి ఆ యొక్క ఇది వాళ్ళిద్దరి మధ్య ఆ బాండేజ్ ఏదైతే ఉందో అద్వితీయమైన అనుభూతిగా మనం చెప్పుకోవచ్చు. మీరన్నట్టుగా ఇద్దరు కూడా పరిపాలన ప్రభుత్వం ఓకే ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అనుకున్నారు, ఢిల్లీతో కూటమితో కలిశారు, అధికారంలో వచ్చి 151 సీట్లు ఉన్నాయని 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు మంచి మెజార్టీ ఎలా పరిపాలిస్తారని అందరూ అనుకున్నారు. ఇది 3 నెలల ముచ్చట అని చెప్పి చాలా మంది వైసీపీ నాయకులు విమర్శించారు. ఇది 3 నెలల ముచ్చట కాదు, 5 సంవత్సరాలు మీ వల్ల కాదు, మా వల్ల కాదు వీళ్ళు ఎడదీయటం అనేది అర్థమైపోయింది. అవును, వీళ్ళు ఇలానే పరిపాలిస్తే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉంటారు అనేది కూడా వాళ్ళకి కలిగింది. ఇక శాఖల పరంగా తీసుకుంటే అండి, పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టు ఈ కూటమి కట్టడంలో కావచ్చు, అవును, ఈ కూటమి అధికారంలో రావటం కావచ్చు, వైసీపీని దించటం కావచ్చు, చెప్పి చేశాడు. అవును, ఏది కూడా చెప్పకుండా చేయాల. అవును, చూసారా? అవును, తాడేపల్లిగూడలో జగన్ నిన్న అదపాదాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు చెప్పి చేసి చూపించాడు. చేసి చూపించాడు. ఉభయ గోదావరి జిల్లాల్లో మిమ్మల్ని ఈ 2 జిల్లాల్లో 0కి పరిమితం చేస్తున్నాడు, అది చేశాడు. ఏది చేయలేదు సార్, చెప్పండి. గేటు దాటనివన్నారు ఆయన్ని, గేటు దాటి వెళ్ళిపోయాడు, గేటు బద్దలు కొట్టుకుని. విచిత్రమైందండి సార్, అసలు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి రారు 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 అన్నారు, కానీ వచ్చి చూపించారు. మీరు అన్నట్టు ఆయన గేటు తన్ని వచ్చాడా, గేటు దాటి వచ్చాడా పక్కన పెట్టేస్తే ఆయనేమో అలా వచ్చాడు. ఏనేమో మంగళగిరి ఎప్పుడు టీడీపీ గెలవలేదంట, అలాంటి స్థానంలో 90,000 మెజారిటీతో గెలిచాడు. అద్వితీయమైన మెజారిటీ సార్. ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు చూడండి, పులివెందులు దాటి బయటకు రాలేడు ఆయన, సేఫ్. ఒకప్పుడు లక్షన్నర మెజారిటీ 65,000 పడిపోయింది. వీళ్ళేమో గెలవలేని సీట్ ఎంచుకొని గెలిచి చూపించారు. ఒకటి సార్, ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడ తెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా అదే నేర్చుకున్నాడు, దశాబ్దంపై రాజకీయాల్లో ఉన్నాడు. ఆ రోజు 2014 చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటానికి కారణం, 2019 విడిగా పొడి చేసి కాబట్టి జగన్కి అవకాశం వచ్చింది. 2024 కలిసి ఉండదా అనుకున్నాడు, 100% సక్సెస్ రేట్ సాధించాడు. ఎక్కడ తొనకల వెనకల విమర్శల వాదన పట్టించుకోలే, చూసారా? అవును, ఆయన్ని 21 మంది గెలవటం చరిత్రలో ఎక్కడ చూసావా? అవును, చూసావా? దేశ ప్రధాని చేత కూడా ఇతను పవన్ కాదు తుఫాన్ అని చెప్పి అనిపించుకోవడం చూసావా? హిందూ సనాతన సంప్రదాయం ద్వారా భారతదేశం అద్వితీయమైన నాయకుడిగా ఎమర్జైంది మనం చూసావా? గొప్పతనం ఏంటంటే ఇతను రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము తినడు, అవును, ఎవరన్నా అక్రమాలకు తిననివ్వడు, ఒక ఓటం కూడా లేదు. చివరికి టీడీపీ కూడా చెప్తున్నారండి, ఆయన ఇవ్వాల్సి ఉంటే రోజు డిప్యూటీ సీఎంకి 50 మంది లెటర్లు ఇవ్వచ్చంట, ఎవరు లెటర్ కూడా ఇట్లా. అర్థమైందా? అంటే అంత భావజాలంతో ఉన్నాడు, సొంత ఆఫీసు కూడా క్యాంప్ ఆఫీస్ కూడా వదిలేసేసి సొంత ఆఫీస్లో ఉన్నాడు. అంటే చూడండి ఎంత నిజాయితీగా 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాడు, చంద్రబాబు నాయుడు గారి ప్రశంసలు పొందాడు. నాకు కూడా 83 నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ ఈ ఆలోచన రాలేదన్నాడు, వరల్డ్ రికార్డు సాధించాడు. తర్వాత 400 గ్రామాలకు 4 కోట్ల రూపాయలు ఇచ్చాడు సొంత డబ్బు.
ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కోటి రూపాయలు ఇచ్చాడు. రాజంగా రాజకీయాలు డబ్బు సంపాదించే అనుకుంటారు, ఉన్న డబ్బు పంచిపెట్టి ఎవరు చేయరు సార్? 10 కోట్లు మీరైనా ఎవరైనా ఖర్చు పెట్టి 100 కోట్లు ఎలా సంపాదించాలని చూస్తే ఈ రోజుల్లో మైసూరు వారిపల్లిలో ఆట స్థలం ఇస్తానని చెప్పి ఎవరు ముందు రాకపోతే అదే సుందరయ్య గారి తరాన్ని చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు సుందరయ్య గారి తరాన్ని చూస్తున్నాం. ఆనాటి సుందరయ్య పుచ్చలపల్లి సుందరయ్య తరం ఉన్నదే ఇచ్చేసేవాళ్ళు. బారిస్టర్ చదువు చదివి టంగుటూరు ప్రకాశం పుత్ర గారు ఉచితంగా చేసేవాడు, ఏది లా న్యాయం అందించేవాడు. టంగుటూరు ప్రకాశ్ సైమన్ కమిషన్ ని దమ్ముండి కాల్చుకోండి అని చెప్పాడు. ఇవన్నిటికంటే ముఖ్యం ఈ రోజున నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పూరుకున్న స్వర్గీయ చూడండి పొట్టి శ్రీరాములు గారి అర్థండి సార్, ఆంధ్ర రాష్ట్ర అవతరణ తన ప్రాణార్పణ చేశాడండి అన్ని రోజు నిరాదేశేసి. అటువంటి గొప్ప వ్యక్తుల యొక్క స్ఫూర్తితో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎమర్జెన్సీ తీరు చూస్తే అద్వితీయం, అమోఘం అండి. మైసూరు వారి పనుల్లో స్కూల్ పిల్లలకి పాఠశాలలో స్థలం లేదని సొంత 60 లక్షలు పెట్టి స్థలం కొనిచ్చాడు సార్. అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఒక రూపాయి సేవ చేశాడా సార్? ఏమి చేయలా సార్? వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఏంటి రేడర్ ఎవరు ఉంటారు, ఈ కూటమికి ఎవరు అనుకున్నారు, కానీ అసలు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువ కష్టపడుతూ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ లీడర్స్ ఏపీకి అనుకునేలా తయారయ్యారా అంటే భవిష్యత్తు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి లోకేష్, నెక్స్ట్ జరగబోయేది అది ఆ విధంగా వీళ్ళిద్దరు ఎమర్జ్ అవుతున్నారు. ఏదో పవర్ షేరింగ్ అంటున్నారు అని చెప్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఒకటి మీరు అన్నట్టు ఇది పవన్ కళ్యాణ్ అయితే లోకేష్ గారు ఏంటి ఐటీ విద్య టెలికమ్యూనికేషన్ ఆ శాఖకు అన్ని తీసుకొచ్చే విధంగా అతను చూపిస్తున్న చొరవ అద్వితీయం. విదేశాల్లో వెళ్ళి స్టాన్ఫోర్డ్లో అతను చదివాడు, అవును విదేశాల్లో వెళ్ళి టెస్లా ప్రతినిధులతో సమావేశం, అనంతపురంలో ఎలక్ట్రికల్ కార్స్ ఇవన్నీ కూడా తీసుకురావాలి, సాంప్రదాయక ఇంధనం రెన్యూవబుల్ ఎనర్జీని తీసుకురావాలి, చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన కనుగొని ముందుకెళ్లాలని టెస్లా ప్రతినిధులతో సమావేశమయ్యాడు. ప్రపంచంలో 2వ ప్లేస్లో ఉంది టెస్లా. అదేవిధంగా మైక్రో సత్య నదలతో సమావేశమయ్యాడు ఐటీ ఇండస్ట్రీ తాటానికి. ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి? అది నిరుద్యోగ ఇదిని తీర్చడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, పరిశ్రమలు తీసుకురావడానికి అవిశ్రాంత కృషి లోకేష్ చేస్తారు. లోకేష్లో ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడు కనపడుతున్నాడు. ఇటువైపు లోకేష్, ఇటువైపు పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు మీరు అన్నట్టు ఇద్దరు జోడిద్దరులాగా బండికి మీరు అన్నారు కదా ఇందాక జోడు గుర్రాల్లాగా వాళ్ళు పరిగెత్తుతున్న తీరు ఆయనకి హ్యాపీగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవును అంతే కదా, అవును పరిపాలించే ముఖ్యమంత్రి. అవును ఇంకా ఆయన బడ్డెన్ తగ్గింది, బడ్డెన్ తగ్గింది, వీళ్ళిద్దరు భుజాల మీద వేసుకొని ముందుకెళ్తారు. అవును కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు మనం చూస్తున్నాం. సార్ ఇంకా ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాబోయే కంపెనీలు ఏంటంటే ఏం చెప్తారు? డెఫినెట్గా సార్, ఒకవైపు టూరిజం డెవలప్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కేరళ మించి ఆంధ్రాలు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి, కేరళ మించి ఆంధ్రాలు. ఇప్పుడు టూరిజంతోనే కొన్ని దీవులు మనం చూసాం, మాల్దీవులు కావచ్చు, ఇదే తర్వాత అని నా ఉద్దేశం శ్రీలంక కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వికాసం చూడొచ్చా? ఏమండి? ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వికాసం చూడొచ్చా? ఆర్థిక వికాసం డెఫినెట్గా చూడొచ్చు, ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తున్నాయి, తీర ప్రాంతం ఉంది, తర్వాత ఇంటెలిజెన్స్ ఇదిని చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్డాగా ఐటీ హబ్గా విశాఖపట్నం చేయాలనుకుంటున్నారు. గోదావరి జిల్లా టూరిజం డెవలప్మెంట్ చేయాలి, తర్వాత రాయలసీమకు కూడా వెనకబడి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కోస్తా జిల్లాలో కూడా కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా సినిమా షూటింగ్లు, ఈ లొకేషన్లు టూరిజం డెవలప్ చేసుకోవటం, పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు తేటానికి తమ వంతు కృషి చేస్తున్నారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో మనం 5 సంవత్సరాలు అస్తవ్యస్తం ఉన్న పరిపాలన చూస్తాం. రియల్ ఎస్టేట్ లేదు, పరిశ్రమలు లేవు, ఐటీ కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు, పోలవరం పూర్తి కాల, అమరావతి పూర్తి కాల. ఇప్పుడు అమరావతికి మంచి రోజులు కనపడుతున్నాయి, పోలవరం పూర్తి అవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు నిధులు ఇస్తుంది, రైల్వే ప్రాజెక్టు కూడా కనెక్టివిటీ కలకటాకి, చెన్నైకి, బెంగళూరుకి మధ్య కనెక్టివిటీ ఇచ్చేటట్టుగా 4 సంవత్సరాలు పూర్తయ్యే విధంగా 2145 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర మంత్రిమండలి. ఇవన్నీ కూడా మంచి శుభపరిణామంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూడవచ్చు. సో ఏది ఏమైనా అప్పుల నుంచి అనాథ పరిస్థితి నుంచి వీటన్నిటి నుంచి వికాసం వైపు, అభివృద్ధి వైపు, స్వయం సమృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ ఉరుకులు పెడుతుంది, అంతా మంచిగా జరుగుతుందని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.